గిరిజన భవనం శాంక్షన్ చేసినందుకు నల్గొండ నియోజకవర్గం శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డికి గిరిజన సంఘాలు జేఏసీ తరఫు నుంచి ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా రాష్ట్ర మంత్రివర్యులు గుంటకల్ల జగదీశ్వరరెడ్డి గిరిజనులపై ఉన్న మమకారంతో నల్గొండ నియోజకవర్గం శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో 1 ఎకరం భూమి 10 లక్షల రూపాయలు గిరిజన భవనం కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. ఎకరం భూమి విలువ దాదాపు 80 లక్షల రూపాయలు. నల్గొండ ఉమ్మడి జిల్లా గిరిజన తరఫు నుంచి నల్గొండ నియోజకవర్గం ఈ రోజు నల్గొండ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డికి గిరిజన తరఫు నుంచి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకులు జేఏసీ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ ఆగోతు ప్రదీప్ నాయక్, జేఏసీ వైస్ చైర్మన్ మరియు తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు జేఏసీ వైస్ చైర్మన్ కోనేటి నరసింహ, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రామావత్ నాగార్జున నాయక్, నగేష్ నాయక్ ఎరుకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు టీఆర్ఎస్ పార్టీ ఎస్టీసీఎల్ పట్టణ అధ్యక్షులు రుద్రాక్ష వెంకన్న, గిరిజన సంఘాల జేఏసీ నాయకులు లింగా నాయక్, రవి నాయక్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రచార కార్యదర్శి బండమిది మహేష్ తదితరులు పాల్గొన్నారు.